హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారు నాతో కామెంట్లో షేర్ చేసుకుని అసలు మర్చిపోవద్దు. నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఆ భగవంతుడి దయవల్ల ఎల్లప్పుడూ కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి నేనైతే ఆ భగవంతుడికి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను అండి. అయితే ఇవాళ ఒక మంచి వీడియో అయితే ముందుకు వచ్చేసాను. అదేంటంటే, మంగళవారం నాడు, శుక్రవారం నాడు, అమావాస్య రోజు ఇంట్లో ఉప్పుతో చేసుకునే కొన్ని పరిహారాలు అయితే మీతో షేర్ చేస్తానండి. అయితే మీరు వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా వాచ్ చేసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది అన్నమాట. అయితే ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. వీడియోలోకి వెళ్ళే ముందు నాది చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ బటన్ కనిపిస్తుంది కదా, దాన్ని ట్యాప్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అయితే ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. అయితే ఇక్కడ మీకు నేను కొన్ని పరిహారాలు చూపిస్తానండి. ఈ పరిహారాల్లో మీకు ఏదైతే చేసుకోవాలనిపిస్తుందో ఆ పరిహారాన్ని మంగళవారం కానీ, శుక్రవారం కానీ, అమావాస్య రోజు కానీ మీ ఇంట్లో నేను చూపించిన పరిహారాలు అయితే చేసుకుంటే చాలా మంచిదన్నమాట. అయితే ఇంట్లో లక్ష్మీదేవి నిల్చొని ఉండాలన్నా, ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ కావాలనుకున్నా సరే నేను చూపించే పరిహారాల్లో ఏదో ఒక పరిహారం మీరైతే చేసుకోవచ్చండి. అందులో భాగంగా మొదటి పరిహారం మీతో షేర్ చేసుకుంటున్నానండి. అయితే మన ఇంట్లో ఏదో ఒక అవసరం ఉందని చెప్పి ఇంట్లో ఉన్న గోల్డ్ అయితే మనం తాకట్టు పెడతాం కదా, ఒకసారి తాకట్టు పెట్టిన వస్తువు మళ్ళీ మళ్ళీ పెడుతూనే ఉంటామండి. ఎందుకంటే ఒకసారి బయటకు వెళ్ళిన వస్తువు మళ్ళీ మళ్ళీ వెళుతూనే ఉంటుందన్నమాట. అలా వెళ్లకుండా ఇంట్లోనే మన వస్తువు ఇంట్లోనే ఉండాలి అనుకుంటే ఒక మంచి పరిహారం అయితే మీతో షేర్ చేస్తాను. అయితే ఒక మట్టి కుండ తెచ్చుకోవాలండి, కొత్త కుండ తెచ్చుకోవాలన్నమాట. అలా తెచ్చుకున్న కొత్త కుండ తెచ్చుకునేటప్పుడు ఇంటూ మార్క్ పెట్టుకొని తెచ్చుకోవాలి. ఇంటూ మార్క్ పెట్టుకోకుండా కుండ అయితే తెచ్చుకోకూడదు. ఇలా తెచ్చుకున్న మట్టి కుండని శుభ్రపరిచి ఆ కుండలో సగానికి సరిపడా రాక్ సాల్ట్ వేసుకోవాలన్నమాట. అయితే మీరు ఏ వస్తువు అయితే తాకట్టు పెట్టి ఇంటికి తెచ్చుకున్నారో ఆ వస్తువుని ఈ రాక్ సాల్ట్లో పెట్టుకొని లక్ష్మీదేవి పట్టు ముందు అలానే ఉంచేసేయండి. అంటే ఒక రోజంతా కూడా నిద్ర చేయాలన్నమాట. మరుసటి రోజు తెల్లవారుజాము నిద్ర లేచి స్నానం చేసుకున్న తర్వాత లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేసుకోవాలండి. అయితే మీరు ఆ కుండ లక్ష్మీదేవి అమ్మవారి ముందే ఉంచి పూజ చేసుకోవాలండి. పూజ అంతా అయిపోయిన తర్వాత మీరు ఆ వస్తువుని తీసి మీరు ఎక్కడైతే దాచుకుంటారో ఆ ప్లేస్లో మీరు ఆ వస్తువు దాచుకున్నారంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంట్లో ఉన్న వస్తువు మళ్ళీ మళ్ళీ బయటకు వెళ్ళదండి. 100% బాగా యూజ్ అవుతుంది ఈ టిప్ అయితే మాత్రం. మీకు ఒకవేళ అవసరం లేకపోతే లేదు, ఎవరికైనా అవసరమైతే మాత్రం ఖచ్చితంగా ఎవరికైనా సరే చెప్పండి. ఇలా చేస్తే చాలా మంచిదన్నమాట. ప్రతిసారి కూడా మన ఇంట్లో ఉన్న వస్తువు బయటకైతే వెళ్ళదండి. అయితే ఇదొక పరిహారం. అయితే ఇంకొక పరిహారం అయితే మీతో షేర్ చేసుకుంటాను. అదేంటంటే, మనం ఫస్ట్ వచ్చేసరికి మనకు శాలరీ వస్తుంది కదా, అలా వచ్చిన శాలరీని మనం వృధా ఖర్చుగా ఖర్చు అయిపోతూ ఉంటుంది అండి. అంటే అవసరానికి మించి ఖర్చు అయిపోతూ ఉంటుంది అన్నమాట. నెలంతా కూడా సరిపోకుండా అయిపోతుంది ఇంట్లోని. ఆర్థికంగా ఇంట్లో ఏ ఒక సమస్య వస్తూనే ఉంటుంది. అలా కాకుండా అవసరానికి మించి ఖర్చు అవ్వకూడదు, లక్ష్మీదేవి మన ఇంట్లో ఉండాలి అనుకుంటే ఒక మంచి పరిహారం అయితే ఉందండి. ఆ పరిహారం కూడా మీతో షేర్ చేస్తాను. సేమ్ యథావిధిగా ఒక మట్టికుండ అయితే తెచ్చుకోవాలి. ఆ మట్టికుండలోని సకాన సరిపడా ఉప్పు వేసుకోవాలన్నమాట. సకాన సరిపడా ఉప్పు వేసుకున్న తర్వాత ఒక పేపర్ వేసుకోవాలండి. డైరెక్ట్గా డబ్బులు ఎప్పుడు ఉప్పుకు తాకకూడదు. అలా పేపర్ వేసుకున్న తర్వాత మీకు వచ్చిన శాలరీని ఆ కుండలోని అలానే పెట్టేసేయాలండి. ఒక 3 డేస్ అయితే పెట్టాలన్నమాట. 3 డేస్ అయిన తర్వాత ఆ డబ్బులు తీసి మీరు ఎక్కడైతే దాచుకుంటారో ఆ ప్లేస్లోని ఆ డబ్బులు దాచుకున్నారంటే అవసరానికి మించి ఖర్చు అయితే అవ్వదండి. వృధా ఖర్చు అవ్వకుండా లక్ష్మీదేవి మన ఇంట్లోనే ఉంటుంది. ఇది మంచి పరిహారం అండి, ఖచ్చితంగా పాటించండి. అయితే ఇంకొక పరిహారం కూడా చెప్తాను. అయితే ఇంకొక పరిహారం వచ్చేసి ఒక గాజు బౌల్ తీసుకోవాలండి. గాజు బౌల్లో సకానికి సరిపడా రాక్ సాల్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత లవంగాలు ఉంటాయి కదండి, ఆ లవంగాలు ఒక 7 లవంగాలు తీసుకోవాలన్నమాట. అయితే మొగ్గుగా ఉన్న లవంగాలు తీసుకోవాలి. లవంగాలతో చేసిన పరిహారం చాలా మంచిదండి. ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుందండి. ఇంట్లో ఏదైనా చెడు దృష్టి ఉన్నా సరే అది పోతుందన్నమాట. చాలా మంచిది ఇది, ఖచ్చితంగా మీరందరూ కూడా పాటించండి, చాలా మంచిదన్నమాట. అయితే ఇలా రెడీ చేసుకున్న తర్వాత దీన్ని మీ ఇంట్లో ప్రతి చోట తిప్పాలి. అంటే ఇంట్లో హాల్ ఉన్నా, బెడ్రూమ్ ఉన్నా, కిచెన్ ఉన్నా ప్రతి చోట కూడా తిప్పి ఏదో ఒక మూల పెట్టేసేయాలన్నమాట. 3 డేస్ కానీ 1 వీక్ కానీ అలానే ఉంచేసేయాలండి. ఆ తర్వాత ఆ లవంగం మొగ్గల్ని పచ్చని చెట్టు కింద వేసేసేయాలి. రాక్ సాల్ట్ని వాటర్లో కలిపేసి ఎవరు తొక్కని చోట వేసేసేయాలండి. అయితే ఇలా లవంగంతో పరిహారం చేస్తే ఇంట్లో ఆర్థికంగా ఎటువంటి సమస్యలు ఉండవండి. అలానే బిజినెస్లో మంచి లాభాలు వస్తాయి, చాలా మంచిదన్నమాట. ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే పోయి పాజిటివ్ ఎనర్జీ ఇస్తుందండి. అయితే ఇలా లవంగాలతో చేసిన పరిహారాన్ని బయట వాళ్ళు ఎవరూ చూడకూడదండి. మీ ఇంట్లో వాళ్ళు చూడొచ్చు కానీ బయట వాళ్ళు అయితే చూడకూడదు. బయట వాళ్ళు ఎవరికి కనిపించకుండా మీ ఇంట్లో ఏదో ఒక మూలైతే మాత్రం అలా దాన్ని పెట్టేసేయాలండి. అయితే ఇంకొక పరిహారం అయితే మీతో షేర్ చేసుకుంటాను.
అయితే గాజు బౌల్ తీసుకోవాలండి. గాజు బౌల్లో సకాన సరిపడా వాటర్ వేసుకొని ఒక 3 స్పూన్లు రాక్ సాల్ట్ వేసుకోవాలి. ఆ గాజు బౌల్ని మీ ఇంట్లో ఏదో కార్నర్లో పెట్టుకోవాలండి. బెడ్రూమ్లో కానీ హాల్లో కానీ కిచెన్లో కానీ ఒక కార్నర్లో పెట్టేసుకోవాలండి. ఇది ఎలాగైతే ఆవిరైపోతుందో అలా ఇంట్లో ఏదైనా చెడు దృష్టి ఉన్నా చెడు ప్రభావం ఉన్నా సరే అలా వెళ్ళిపోతుంది అన్నమాట. నెగిటివ్ ఎనర్జీ పోయి అంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్ ఎనర్జీ ఇస్తుందండి. చాలా మంచిది. అయితే ఇంకొక పరిహారం మీతో షేర్ చేసుకుంటున్నానండి. అయితే ఒక మట్టి ప్రమిది తీసుకోవాలండి, లేదంటే గాజు బౌల్ అయినా సరే పర్వాలేదు. దాని నిండుగా రాక్ సాల్ట్ వేసుకోవాలి. అయితే రాక్ సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం పసుపు కొంచెం కుంకుమ వేసుకోవాలండి. ఇలా సిద్ధం చేసుకున్న ఈ మట్టి పాత్రలో కానీ గాజు బౌల్లో కానీ రాక్ సాల్ట్ వేసుకొని పసుపు కుంకుమ వేసుకొని రెడీ చేసుకుని ఉంచుకుంటాం కదా, దీన్ని మీ బీరువా కింద పెట్టుకోవాలండి. ఒక 3 డేస్ అలానే ఉంచాలన్నమాట. ఒకవేళ బీరువా కింద అవ్వకపోతే బీరువా పక్కనైనా సరే మీరు ఈ బౌల్ తీసుకెళ్ళి పెడితే చాలా మంచిదండి. ఇంట్లో ఆకస్మిక లాభం కలుగుతుంది. అయితే దీన్ని ఒక 3 డేస్ అలానే ఉంచేసేయాలండి. 3 డేస్ అయిన తర్వాత ఆ ఉప్పుని నీటిలో కలిపేసి ఎవరో తొక్కిన చోట వేసేసేయాలన్నమాట. అయితే ఇంకొక పరిహారం అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. అయితే ఒక చిన్న రెడ్ క్లాత్ తీసుకోవాలండి, అంటే మన అరచేయంత రెడ్ క్లాత్ అయితే సరిపోతుంది. ఆ రెడ్ క్లాత్లో 3 స్పూన్లు రాక్ సాల్ట్ వేసుకోవాలండి. రాక్ సాల్ట్ వేసుకున్న తర్వాత చక్కగా చిన్న మూటలా కట్టుకోవాలి. ఆ మూటని మీరు మీ సింహద్వారానికి కట్టాలన్నమాట, అంటే మీరు బయట నుంచి లోపలికి వచ్చేటప్పుడు మీ తలకి కిందగా ఉండేటట్లుగా కట్టాలండి. ఇలా కట్టడం వల్ల మీ ఇంట్లో ఉండే ఏదైనా చెడు ప్రభావం చెడుగాలు ఉన్నా సరే పోతాయండి. అయితే చాలామంది మీ ఇంటి కందిష్ తగిలింది అని చెప్పి చాలామంది అంటూ ఉంటారు కదండి, అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ పరిహారం పాటించారంటే ఇంట్లో ఏదైనా కన్నుదృష్టి ఉన్నా సరే చెడు ప్రభావం ఉన్నా సరే పోతుందండి. చాలా మంచిది. అయితే ఇక్కడ నేను మీకు పెద్ద క్లాత్లో వేసి చూపిస్తున్నాను, ఎందుకంటే ఆల్రెడీ నేను ఇంటికి కట్టేసాను అనమాట. అందుకని చెప్పి మళ్ళీ ఇంకో క్లాత్ తీసి కట్ చేస్తే వేస్ట్ అయిపోతుందని చెప్పి నేనైతే ఇక్కడ మీకు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. అయితే అరచేయంత క్లాత్ అయితే సరిపోతుందండి. అయితే ఈ పరిహారాన్ని మీరు సాయంత్రం సమయంలో చేస్తే చాలా మంచిది అన్నమాట, అంటే ఎవరు చూడకుండా చేయాలండి. ఇలా చేస్తే చాలా మంచిది. అయితే ఒక 3 డేస్ అలానే ఉంచేసి 3 డేస్ అయిన తర్వాత ఆ మూటను తీసి మీరు ఆ క్లాత్ అయితే మళ్ళీ వాడుకోవచ్చు. ఏంటంటే క్లాత్ని శుభ్రపరచుకొని మీరు మళ్ళీ వాడుకోవచ్చు. ఆ ఉప్పును కొంచెం నీటిలో వేసేసి కరిగిపోయిన తర్వాత వాటర్ మీరు ఎవరు తొక్కని చోట వేసేసేయాలి. ఆ తర్వాత ఆ క్లాత్ని మీరు శుభ్రపరచుకొని మళ్ళీ ఈ పరిహారానికి అయితే వాడుకోవచ్చు అండి. చాలా మంచిది. అయితే ఈ పరిహారాలు అన్నీ కూడా మీరు సాయంత్రం సమయంలో చేస్తే చాలా మంచిదండి. అయితే మంగళవారం కానీ శుక్రవారం కానీ అమావాస్య రోజు కానీ ఈ పరిహారాలు చేస్తే చాలా మంచిది అనమాట. ఖచ్చితంగా 100% బాగా వర్క్ అవుతాయండి. అయితే ఇందులో నేను కొన్ని పరిహారాలు అయితే చేసుకుంటాను, అందుకని చెప్పి మీతో షేర్ చేశాను అనమాట. ఎవరికైనా యూజ్ అయితే చక్కగా చేసుకుంటారు కదా, ఇందులో ఏదో ఒక పరిహారం మీరు చేసుకుంటారని చెప్పి మీతో షేర్ చేసుకున్నాను. అయితే మీకు ఒకటి చెప్పడం మర్చిపోయాను. అయితే మనం ఒక మట్టి పాత్రలో సకానికి సరిపడా రాక్ సాల్ట్ వేసుకొని మనకు వచ్చిన ఫస్ట్ సాలరీని అందులో పెట్టి పరిహారం ఎలా చేసుకోవాలో చూపించాను కదండి. ఆ పరిహారాన్ని మీరు 3 నెలలు చేస్తే చాలా మంచిదండి. అయితే మీరు ఆ పరిహారం అయిపోయిన తర్వాత మీ డబ్బులు తీసేసి మీరు ఎక్కడైతే భద్రపరచుకుంటారో అక్కడ పెట్టుకుంటారు కదండి. ఆ తర్వాత ఆ రాక్ సాల్ట్ని మీరు మళ్ళీ 3 నెలలు కూడా అదే రాక్ సాల్ట్ మీరు ఆ పరిహారం అయితే చేసుకోవచ్చండి. ఆ మట్టి కుండను మళ్ళీ శుభ్రపరచుకొని ఆ తర్వాత మీరు ప్రతి నెల కూడా ఆ పరిహారం అయితే చేసుకోవచ్చండి. చాలా మంచిదన్నమాట. ఈ పరిహారాలన్నీ కూడా చాలా మంచి పరిహారాలండి. అయితే మనం ఉప్పును లక్ష్మీదేవితో భావిస్తాం కాబట్టి అలాంటి ఉప్పుతో ఇంట్లో పరిహారం చేసుకున్నట్లయితే చాలా మంచిది అన్నమాట. ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే పోయి పాజిటివ్ ఎనర్జీ ఇస్తుందండి. అయితే ఇలా మీరు ఇలా పరిహారాలు చేసుకునేప్పుడు మంగళవారం కానీ శుక్రవారం కానీ చేసుకుంటారు కదా, అలాంటప్పుడు మీరు ఒక 3 రోజులు కానీ వారం రోజులు కానీ అలానే ఉంచిన తర్వాత ఆ ఉప్పుని మీరు నీటిలో కలిపేసి ఎక్కడైనా పచ్చని చెట్టు కింద కానీ ఎవరు తొక్కని చోటు కానీ వేసేస్తారు కదండి. అయితే మరుసటి రోజు మళ్ళీ లక్ష్మీవారం కానీ శుక్రవారం కానీ మంగళవారం కానీ పడితే మాత్రం మీరు అలానే ఉంచేసి మరుసటి రోజు ఆ దాన్ని అయితే మాత్రం బయట పాడేసేయాలన్నమాట. అయితే ఇలా చేసుకోవడం వల్ల లక్ష్మీదేవి ఇల్లు విడిచి వెళ్ళమన్నా వెళ్ళదండి. చాలా మంచి పరిహారాలు. అయితే మనం ఇవాళ వీడియోలో మనం ఉప్పుతో కొన్ని పరిహారాలు ఇంట్లో ఎలా చేసుకోవాలనేది ఇవాళ వీడియోలో తెలుసుకున్నాం కదండి. ఇంకా ఎందులో ఏమైనా మీకు డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో అడగండి, ఖచ్చితంగా మీ కామెంట్స్ నేను రిప్లై ఇస్తాను. ఇంకా ఏమైనా పూజల గురించి మీకు తెలియకపోతే తెలుసుకోవాలన్నా సరే నాకు కామెంట్ చేయండి, ఖచ్చితంగా అతి తొందరలోనే మీరు అడిగిన పూజలన్నీ కూడా నేను చేసి చూపిస్తాను. అండ్ ఇదండి ఇవాళ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. పక్కన బెల్ బటన్ కనిపిస్తుంది కదా, దాని ట్యాప్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అయితే రేపు ఒక మంచి వీడియోతో ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ నమస్తే.